కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు విరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయెను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరుచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులనందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీయూ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచియున్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక.